బంగారం ఎంత ఉంది? కాళ్ళు ఒత్తించుకుంటుందా మెత్త? ఏం చేస్తాను, మంగడుక్కుంటా కాఫీ తాతా. బాత్రూమ్ పోవా? బాత్రూమ్ కూడా పోయి చెప్పల్లా వానమ్మ. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమమ్మ దర్శనము? ఏం నువ్వు బాధపడుతుంటే వస్తుంది, ఇప్పుడన్నా అవుతుందా లేదా ఎట్లెట్లా? కూర్చో, వస్తారులే, కూర్చో. కూర్చోమంటే సందకాడదాన్ని కూర్చోబెడతారు, 2 నిమిషాలు అని 12 గంటలు చేస్తే ఇప్పుడు 8 గంటలు 30 అవుతుంది, మళ్ళీ ఎప్పుడు నేను పోయేది? ఏం అట్లా 7 గుర్రాల పైన వస్తావే? మళ్ళీ ఏంది 2 నిమిషాలు? నువ్వే చెప్పు, 2 నిమిషాలు నీ కాలు లోపలి పోయి వచ్చినా బయటికి. నేనేం చేయలే వాళ్ళు రాకుంటే. ఇవన్నీ చెప్పు ఫస్ట్, నీ లిస్ట్ అంతా చెప్పు. మా సార్ అరుస్తున్నాడు, ఎన్నిళ్ళు తిరిగినామంటే 6 ఇండ్లు తిరిగినానంటే అరుస్తున్నాడు. నీదే సరిపోయి, 10 నుండి మీ ఇంటికాడే 2 గంటలు పట్టా. మాకు జీతాలు ఇట్లుంటే దండమమ్మా. నువ్వు ఇప్పుడు కనపడినావు, 10 కనపడలేదు. మళ్ళీ మళ్ళా మీ అత్త బాధపడుతుందని వచ్చినా నేను ఇప్పుడు. నీ పేరు? రాధిక. వయసు? 55. నీకు అట్లు కనపడదే వయసు? ఎంత కనపడుతుంది అక్క? 40. అమ్మయ్యా ఎంగుగా కనిపిస్తుంది. వచ్చినారులేమ్మ, నీ పూరు తట్టుకోలేక. ఇంకేమి? పొద్దున్న 8 గంటలకు లేస్తావు? నేను 5కే లేస్తా. లేచి ఏం చేస్తావు? కాఫీ తాగుతుందక్కా, కుడతా, గాడిదలు కాస్తా. 8 గంటలకు లేసా బాగా చెప్పాలా? నువ్వు అన్నీ అక్కడ పంపిల్లా మేము. ఇవి కూడా మళ్ళా తినే కానీ పనుకుంటే వరకు టైమింగ్లు అన్నీ చెప్పాలా నాకే. 5 గంటలకు లేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తా? యోగా చేస్తా. బాత్రూమ్ పోతుంది. 8 గంటలకు గడిచేస్తావు యోగా? ఒక 1/2 గంట. ఇంకా ఇంకేం చేస్తాను? మంగడుక్కుంటా కాఫీ తాతా. బాత్రూమ్ పోవా? బాత్రూమ్ కూడా పోయి చెప్పల్లా వానమ్మ. అన్ని చెప్పాలడే, అన్ని చెప్పాలా? మళ్ళా బాత్రూమ్ అంటే నేను బాత్రూమ్ లో పోయి ఎరిగేది కూడా చెప్పాలా? ఇంకే నాకు కాదు, అక్కడ పై ఆఫీసర్లకు చెప్పాలి. నీకు అట్లా అంటే అడిగేదానికి నాకెట్లుండాలా? ఏది నోటికి వస్తుంది మాట్లాడకి. ఓయమ్మ నాయమ్మ కదా తల్లో, ఇంటింటికి అడుగుతారతే. అవును, అందరిని అడుగుతాము. 2 నిమిషాలు కాదు, అంతా ఒకేసారి అడుగుతాము. 2 నిమిషాలు ఏం వచ్చింది చూడు, చెప్పు. అన్ని కార్యక్రమాలు అన్ని అయిపోయేలాగే 1 గంట అయిపోతుంది. టిఫిన్ ఏం తింటావు డైలీ? ఒక రోజు ఒక రకం. అదే చెప్పు, ఇప్పుడు వద్దు. ఏం తిన్నావు టిఫిన్? పొద్దున దోశ తిన్నాం. మధ్యాహ్నం అన్నం 8 గంటలకు తింటావు? 1 గంటకి. ఏం తింటావు డైలీ? ఏదో ఒక రోజు పప్పు, ఒక రోజు రసము, ఒక రోజు సాంబారు. చీరలు ఎన్ని ఉన్నాయి? నా చీరలతో నీకేమి? అన్ని చెప్పాలా? లారీకైతే లారీకైతే రేపు 2 లారీలు ఇచ్చుకురాపో. లారీకైతే అంటే ఇది తింగిరి చెప్పేగా అట్లుంటే మేము అడిగేది ఎట్లుండాలా? ఈ తింగిరి చెప్పేకిను నువ్వు. బంగారం ఎంత ఉంది? ఇంతే చెప్పు. ఇంతే, ఇదిగో ఇంతే, ఒంటి మీద నుంచి ఇంతే. ఎన్ని తులాలు? ఎన్ని తులాలు లేదు నాకు. నువ్వు నాకు అసలు నువ్వు నాకెందుకో ఒక డౌట్ వస్తుంది, అడుగుతాను. ఏమనుకోవా? చెప్పు. నువ్వు లెక్కలు ఎన్ని ఇది ఏంటి అండి, ఏమంటారు దీన్ని? జనాభా లెక్కలు. జనాభా లెక్కలు రాసేకి వచ్చినావా? ఇంట్లో ఏమేమి కనుక్కొని రాపిడికి వచ్చేవాళ్ళు అడిగి ఏమే. మీరు ఎక్కువ ఉండేవాళ్ళు అయితే మీకు హోటల్ కార్డు లేదు, తక్కువ ఉంటే మీకు హోటల్ కార్డు ఇస్తాం.
మళ్ళీ ఈ టింగిరి మగంది ఒకటేసారి లారీకి అని చెప్పింది చీరలు. కాదు నువ్వు జనాభా లెక్కలలో అడిగినట్లు లేదు, దొంగోళ్ళు అడిగినట్లుంది. దొంగోళ్ళు అడిగినట్లు అడుగుతారు, సర్వేలు ఉంటాయి. కోడలు కూడా అడుగుతా నేను. నా కోడలను అడుగుతా, 2 నిమిషాలు నేను కొనబోతుంది. అప్పులు ఎంత ఉన్నాయి చెప్పాలి కదా. అప్పులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయా? లేవు. మా అమ్మ ఏమి చెప్పదు. నీకు అనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఓటర్ కార్డు రాదని చెప్పారు కదా, అందుకోసం లేవని చెప్తాను. ఎందుకనుకుంటారు? నా బొందగా అనుకుంటారు. ఎందుకు నాకు అనుకునే అదొకటే తొక్క, అదొకటే తక్కువ. ఏంది లేదు నాకు, ఏంది లేదు. లేదు. నీ పేరు మీద ఉందా, నీ కొడుకు పేరు మీద ఉందా? టూ వీలర్. టూ వీలర్ వాళ్ళది, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళది నాకేం సంబంధము? నీకు సంబంధమే కదా. సంబంధం లే. ఇది రెంటిల్లా సొంతమిల్లా? సొంతమిల్లా అంటే చెప్పులతో కొడతారు రెంటిల్లో. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి, ఏమి లేదంటావు? సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి. గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. నీకు లేదా ఫ్రిడ్జ్? లేదు. నీకు లేదా వాషింగ్ మిషన్? నువ్వేమన్నా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా ఉంది. పొద్దున ఏమన్నావు నువ్వు? జాబ్ చేయకుంటే ఏదో ఒక పని చేసుకుంటాం కదా. ఏం పని చేస్తావు? ఏదో పని కష్టపడి. ఎట్లా ఇన్స్టాల్ క్యాష్ ఆడని ఎత్తకొస్తారు? నువ్వు ఇన్స్టాల్మో నువ్వు అన్ని చెప్పాలా? సీరియస్ కాకూడదు. మేము అడిగిన వాళ్ళకి మాత్రం సమాధానం చెప్పాలి. రేషన్ కార్డు నీకు ఏంటివి రావు? ఏమట్లా చూస్తావు? ఏంటట్టు చెప్తాను? అన్ని చెప్పాలా? పద్దెని పాపం 2 నిమిషాలు ఏదో ముస్లాం భంగపోయింది లేని వచ్చినా నేను. మళ్ళీ పగలు కొడతా ముస్లాం ఇస్లాం అన్నావంటే ఎంగా ఎంగని రాసుకో రాదు. కాదత్తా, నువ్వు పొద్దున్న 2 నిమిషాలు 2 నిమిషాలు అన్న వీడు ఉన్నారు చూడు, నంద్యాల సంపుతానవు. నువ్వు ఏదో నాది దొంగలు అడిగినట్లు, దొంగలు అడిగినట్లు, దొంగల దొంగ చేసి దొంగ పని చేసే కూర్చుని వాళ్ళు అడిగినట్లు అడుగుతాను. అది సరేలే. మీ పేరు ఏం పేరు అండి? పద్మజ. ఎన్నాళ్ళు మీకు పెళ్ళయ్యి? 2.5. వాళ్ళు పొద్దున అంతసేపు 2 నిమిషాలు 2 నిమిషాలు అని రోజంతా ఉండి ఇప్పుడు వచ్చినారా వాళ్ళు భోజనం టైంలో? నువ్వు అడుగుతీవే కొత్తగా పెళ్ళయింది అని ఇప్పుడు అడగమ్మని చెప్పాలి. ఇప్పుడు 2.5 సంవత్సరమైన లోపలేంది ముచ్చట్లు అని వాళ్ళు అడుగు. లోపలేం ముచ్చట్లు చేస్తాన్నారు. అబ్బా అయ్యో అనుకుంటూ సౌండ్లు చేస్తుంది. అవన్నీ ఏం అడగవు. నన్నైతే బంగారు ఎంత ఉంది, తొక్క ఎంత ఉంది, తోటకూర ఎంత ఉంది అని చెప్పాలి. ఇంకా మీకు పిల్లలా ఉన్నారు? 4. నిన్ను అడగలేను, మాట్లాడకూడదు, ఇంకా అయిపోయింది ఇది. మెత్త ఏమన్నా తిడుతుందా? తిడతా అంటే చెప్పుతో కొడతా. ఏదో మడతానని చెప్పండి. చెప్పుతో కొడతా, అట్లా అబద్ధాలు చెప్పినావంటే ఇప్పుడే తిడుతాను చూడు. బాగా చెప్పినావులే. రికార్డ్ అవుతాయి అన్ని. అయితే కానీ అబద్ధాలు చెప్తే ఊరికే ఉండాలా? చెప్పినావులే, వాళ్ళ తూటుగా రాస్తున్నావు. జనాభా లెక్కలు అంటే జనాభా అన్ని మొత్తం అన్ని అడుగుతాం మేము, అన్ని చెప్పాలి సమాధానం. మళ్ళీ మధ్యలో తిడతాదని అబద్ధాలు చెప్తున్నావు. నేను కూడా మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడద్దు. మీ అత్త తిడుతుందా? పొద్దున్నే లేట్ గా లేచిన, కొంత లేట్ అయినా వంట గానీ టిఫిన్ గానీ లేట్ అయితే తిడుతుందా? లేదక్క. నిజం చెప్పాలా? నిజమే చెప్తున్నా. భయపడతాను ఒక దో ఏమైనా? నిజమే చెప్తాను. నేను రాక్షసుని భయపడుతుంది. కాళ్ళు ఒత్తించుకుంటుందా మెత్త? కాళ్ళు ఒత్తించుకుంటుందా? కాళ్ళు కానీ తల కానీ ఒత్తించుకుంటుందా? మూమాట పడుతున్నట్లుంది. లేదక్క.
స్నానానికి నీళ్ళు తోడుకుంటుందా? స్నానమే చేయదు మా అమ్మ సక్రమం చెప్పాలా? అదేం లేదు, నేను నెలకు ఒక్కసారి చేస్తా. అందుకు తోడుచుకో. చీరలు ఏమన్నా తీసిస్తుందా? అండాలు వస్తే చీరలు జాగ్రత్తగా తీసిస్తుంది. మీ ఆయన లేదంటున్నాడు, నువ్వు అంటున్నావు. ఏం అంతే అట్లా అంటుంటాడు. వాడు ఊరు కాకూడదు. బాలేకుండ హాస్పిటల్ పిలిచిపోతుందా? నిన్ను బాలేకుండ చేసి మా అమ్మ పిలుస్తుంది. లే నీకేం మెంతలాలే, ఆడ కోట్లల్లో జనాలు చూస్తారు కదా, నిజమనుకోవాలే. మూతి పగలు కొడతా నా కొడుక, ఎట్లా కూతలు కూర్చున్నావు లే నువ్వు? మళ్ళీ అదే ఎంత లేదు, జనాభ లెక్కలంటే ఏందో రికార్డ్ అయితే ఏమైతే అంటాను. అది వాళ్ళందరికీ తెలియదు లా నాకు. అన్ని చెప్తాను, నువ్వు కొట్టింది అది కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు పోలేపా దగ్గరేసి నా కొడుక. మా అమ్మ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది రాసుకోక. ఏంది రాసేది? కూల్ కూల్ చెప్పాలన్నా. విష్ణువర్ధన్. మీరేం చేస్తారు? నేను ఇంటి కాడ ఉంటా. కానా పీనా సోనా ఆన్లైన్లో వర్క్ చేస్తాంట. మా అమ్మని ఎప్పుడైనా మా అమ్మకి ఎప్పుడైనా బాగాలేకుంటే ఆసుపత్రికి అట్లా పిలుచుకొని పోతాంట. లే పొల్లాడతావు కింద. ఏం ఒక్క తప్పుగా ఏమని చెప్తున్నా నేను? ఏం లేదు, కరెక్ట్ చెప్తున్నా. హాస్పిటల్ పిలిచిపోతారన్నా, నువ్వు ఇంత రియాక్ట్ అయితే ఎట్లా? బాగాలేనప్పుడు ఎప్పుడైనా ఆసుపత్రి పిలుచుకొని పోతాను. అది ఎవరైనా పోతారు. అదే చెప్పిన పాప పెద్ద గొప్పగా చెప్పుకుంటాను అవ్వట్లేదో, అడేదో పూడ్చినట్లు. ఇంకా ఇంకా ఎప్పుడైనా సరుకులు అవి ఇవి తీసుకొని రమ్మంటే తీసుకొని వస్తా. ఏమైనా హెల్ప్ చేయమంటే కిచెన్లో చేస్తా. వంట కూడా అప్పే చేస్తాడు. మేము తిని పెట్టేది ఒకటే. గంట సేపు బాత్రూమ్ పోతుంది మా అమ్మ. ఏమ్మా లే చేయకూడదు వాళ్ళ ముందర తమాషగా. తమాషలు చేస్తానా వాళ్ళే? గంట సేపు బాత్రూమ్ పోతుంది ఏంలే మాటలు. కార్డు రాదతే రాకుంటా మన పో. కార్డు కోసం రాదు, పింఛను రాదు, ఇంకోటి నీకు ఇంత కోపం ఉండకూడదు. ముస్లిం మ్యాన్ ఇచ్చి వన్ మినిట్. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు వాళ్ళు. టాబ్లెట్లు ముస్లిం ముస్లిం అనద్దు. పొద్దున్నే మా అమ్మ మంచిగా వద్దులే. సరేలే రిపోర్ట్ అంతా చూసి చెప్పి చెక్ చేసి మీకు కార్డు వస్తుందో లేదో చెప్తాను. సరే లెక్క మళ్ళా ఉంటాను. క్షేమంగా పోయి లాభం కదా. మీ అట్లా వాళ్ళ ఇంటికి వస్తే 2 గంటలు ఏడే అయిపోతుంది. నీకేమో నాతో రాసుకొచ్చిందిలే.